హై వ్యూవర్స్, ఒక ఫ్లైట్ బయలుదేరింది, అంటే టేకాఫ్ అయింది, ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ డెస్టినేషన్ దగ్గర ల్యాండ్ అవ్వాలి. బట్ డెస్టినేషన్ ల్యాండ్ కాల, కానీ జర్నీ టైం కానీ ఆ జర్నీ కానీ మొత్తం ఆల్మోస్ట్ డెస్టినేషన్కి తగ్గట్టే. ఓపెన్గా మాట్లాడుకుందాం. దుబాయ్లో బయలుదేరింది ఒక ఫ్లైట్, ఓకేనా? ఆ ఫ్లైట్ వచ్చేటప్పటికి EK448 మార్నింగ్ 10:30కి బయలుదేరింది. అరౌండ్ ఒక 12 గంటల టైంలో డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. డెస్టినేషన్ చేసి అక్కడ న్యూజిలాండ్లోని ఆక్లాండ్, అరౌండ్ 9,000 మైళ్ళ ప్రయాణం. సో ఫ్లైట్ టేకాఫ్ అయింది, జనాలంతా కూడా త్వరలో వెళ్ళిపోతున్నాను అనుకున్నారు. 11 గంటలు అయిన తర్వాత ఫ్లైట్ దిగింది. దిగిన తర్వాత జనాలంతా బిత్రపోతున్నారు, ఎందుకు, ఇదేంట్రా, ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగుతున్నామేంటి అని చెప్పేసి మనం గిచ్చుకుంటా ఉన్నారు. నిజమే అబద్ధం, నిజమే అబద్ధం అని చెప్పేసి, నిజమే మీరు దిగింది దుబాయ్లోనే అండ్ మీరు ఎక్కింది దుబాయ్లోనే, రే ఏంట్రా ఇదంతా అంటే అప్పుడు చెప్తున్నారు ఏమని, న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఈ ఆక్లాండ్ ఏరియాలో భయంకరమైన వరదలు వర్షాలు, ఆ ఎయిర్పోర్ట్లో రన్వే వచ్చేసి ఏమాత్రం సురక్షితంగా లేదు, దాంతో వాళ్ళు వచ్చేసి ఏంటి ల్యాండింగ్కి మేము ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎయిర్పోర్ట్ వాళ్ళు. ఇక దాంతో చేసేదేమీ లేక ఇదిగో రిటర్న్ వచ్చామన్నారు. ఎప్పుడైతే ఆ రకంగా రిటర్న్ వచ్చిన్నారో ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అంతా కూడా పాపం వాళ్ళు బాధ కాదు, ఊరే బాబు ఇంతసేపు ప్రయాణించాం, 13 గంటలు ప్రయాణించాం, ఎక్కడెక్కే మళ్ళీ అక్కడే దించుతారా, పోనీ వేరే చోట ఎక్కడైనా దించవచ్చు కదా బాబు అంటే, మరి ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ లేదా రిమైనింగ్ వాళ్ళకి కానీ మరి సత్సంబంధాలు లేవో మనకు తెలియదు. బట్ ప్రపంచంలో నాకు తెలిసి అయితే మామూలుగా జనరల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కిన ఫ్లైట్ కూడా ఏమైంది, 10 నిమిషాలు 20 నిమిషాల సమయం ఎంతో వెళ్ళిన తర్వాత ఫ్లైట్ వెనకొచ్చి మళ్ళీ గణవరంలో దిగి ఉన్నారు. ఎందుకు సాంకేతిక లోపం అని, మ్యాక్సిమం నిమిషాలు లేదన్నప్పుడు 1 గంట 2 గంటలు అంతే, ఏది ప్రాబ్లం ఉండి మరి ల్యాండ్ రిటర్న్ అవ్వాలి అంటే. ఇదేంటి అసలు 13 గంటల, 13 గంటల ప్రయాణం చేసి ఎక్కడెక్కేమో అక్కడే దిగితే ఎవరికైనా ఎలా ఉండి చెప్పండి. ఇదంతా కూడా దుబాయ్ నుంచి ఈ న్యూజిలాండ్ ఆక్లాండ్కి వెళ్ళే ఫ్లైట్. సో మొత్తానికి పాపం ఆల్టర్నేటివ్ అనేది వాళ్ళు చూసుకుంటా ఉన్నారు.